హాయ్ రాబర్ట్. చెప్పరా చారి, ఇప్పుడే మన విజయ్ సినిమా గోట్ చూసాంరా. మా విజయ్ తన కెరియర్ లాస్ట్ లోకి వచ్చేసాడు, అంటే ఇంకా తక్కువ సినిమాలు చేస్తాడు, చేసేవి పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండాలని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ రేంజ్ లో ఉందా? ఫస్ట్ థింగ్, ఈ సినిమాకి వెళ్ళడానికి కారణం వెంకట్ ప్రభు. ఈయన ప్రీవియస్ మూవీస్ చాలా డిసప్పాయింట్ చేశారు, అయినా సరే ఈయన మీద ఏదో లైట్ గా హోప్ ఉంది. ఆ హోప్ ని ఇంకా తగ్గించుకుని థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఓకే, కూర్చున్న 10 నిమిషాలకే ఓకే బాగానే ఉంది, అలా తర్వాత పోగంట ఓకే బాగానే ఉంది. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ రేస్ చేద్దామని డ్రామా బిల్డ్ చేసుకుంటే వెళ్తున్నాడో అక్కడి నుంచి మొదలైందిరా. వెంకట ప్రభు అయినా తీసింది, ఇంకెవరైనా తీసారా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో చాలా చేస్ సీక్వెన్సెస్ ఉన్నారా, బయటకు వచ్చిన తర్వాత నీకు ఏది అనిపించే సీక్వెన్స్ ఏది నీకు మైండ్ లో గుర్తుండదు. ఇందుకు ఎక్కడ తప్పు చేశాడు మా వెంకట ప్రభు? సింపుల్ స్టోరీని చాలా కాంప్లికేటెడ్ గా చెప్పాలనుకున్నాడు, ఈ డిఏజింగ్ అని వాడడం. సో అదంతా చాలా కాంప్లికేటెడ్ అయిందేమో అనిపించింది నాకైతే. ప్రమోషన్స్ లో వెంకట ప్రభు ఏమన్నాడంటే సాంగ్ లో డిఏజింగ్ వర్కౌట్ అవ్వలేదు, చాలా ట్రోల్స్ వచ్చినాయి, మళ్ళీ మేము దాన్ని రీవర్క్ చేసి నీట్ గా చేసామని చెప్పారు. ఏమన్నా నీట్ గా చేశారు లేకపోతే అలాగే ఉందా? కొన్ని కొన్ని చోట్ల అయితే బాగా వర్కౌట్ అయింది రా. అది క్యారెక్టర్ ఏదైతే బిల్డ్ చేసుకున్నాడో ఆ క్యారెక్టర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, కానీ ఈ స్టోరీకి అంత కాంప్లికేటెడ్ గా ఇంజెక్ట్ చేస్తారు చూసారా డిఏజింగ్ అనేది. నా వరకు అయితే అది కొంచెం బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపించింది. ఈ సినిమాలో ఇంకేదైనా బాగా చెప్పుకోదగ్గ సీన్ ఏముందంటే మట్ట అని ఒక సాంగ్ ఉంటది, ఆ తర్వాత నుంచి లాస్ట్ 40 మినిట్స్, అది కూడా సిఎస్కే ఫ్యాన్స్ కి, విజయ్ ఫ్యాన్స్ కి. సిఎస్కే ఫ్యాన్స్ ఏంటి, ఏమైనా సర్ప్రైజ్ ఉందేంటి? అవును, ధోని ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమాలో మంచి సర్ప్రైజ్ ఉంది. ఓకే, మంచి సినిమాలు ఏది లేదు. మా ఈ మధ్యన యువన్ శంకర్ రాజా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు, దీంట్లో కూడా డిసప్పాయింట్ చేశాడు. అయితే నిజంగా డిసప్పాయింట్ చేశాడు రా, అంటే కొన్ని కొన్ని సీన్స్ లో బాగా ఇచ్చాడు మ్యూజిక్, బాబా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అనుకుంటావు, కానీ ఇది నీకు మైండ్ లో అంత ట్యూన్ అవ్వదు, అది వచ్చిన ప్రాబ్లం. ఇంకా విజువల్స్ కూడా చాలా చోట్ల చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా లేదు అంటాం? టెక్నికల్ కూడా స్ట్రాంగ్ గా లేదు. ఈ సినిమాకి ఇంకో అరెస్ట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ మూవీకి వెళ్ళడానికి కారణం వెంకట ప్రభు ఇప్పుడు వెంకట ప్రభు ఫిల్మ్ అనేడు, ఏ మూవీకి సినిమా తగ్గట్టుగానే వేస్తాడు. ఈ సినిమాకి కూడా ఏ వెంకట ప్రభు హీరోని వేసాడు. ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుని వెళ్ళాను, క్లైమాక్స్ కి ఇంకోటి వదిలేడు అనమాట మన మీదకి, ఏ వెంకట ప్రభు విలన్ పార్ట్ 2. అరే మావా, ఈ మధ్యన ఏంట్రా బాబు పార్ట్ 2 అంటున్నారు, దీనికి ఏమైనా స్కోప్ ఉందా పార్ట్ 2 కి? అయితే లేదు, ఏదో ట్విస్ట్ పెట్టాలి అన్నట్టు పెట్టినట్టు ఉంది తప్ప ఇక్కడ ఏమి అంత స్కోప్ లేదు. ఓకే, ఓవరాల్ గా ఈ సినిమాని మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా? మీరు విజయ్ ఫ్యాన్స్ అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి, ఎందుకంటే విజయ్ అయితే డిసప్పాయింట్ చేయడు. మిగతా విషయానికి వస్తే నా పూచి కదా, మీ ఓపిక